वेलकम बैक टू आरएस एकेडमी दिस इज रवि सो असल एमसेट एग्जाम अंटे एंटी सो एमसेट क्वेश्चन पेपर एला उंटादी एंत टाइम इस्तारो एन्नी क्वेश्चन्स मिनिमम रास्ते मीकु मंची मार्क्स वस्ताय एन्नी क्वेश्चन्स मिनिमम गा रायाली मीरु अंड एक्कडि नुंची क्वेश्चन्स वस्ताय एदी बेस्ट बुक्स अंड सिलबस एम उंटादी अंड मीरु चेयकूडन मिस्टेक्स एंटी सो ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే మీకు ది బెస్ట్ ర్యాంక్ వస్తుంది సో ఇలాగ కంప్లీట్ గా A టు Z ఎంస సంబంధించి మొత్తం ఈ వీడియో ఉంటుంది అయితే ఈ వీడియోని లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి ఓకే సో ఫస్ట్ అసలు ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి ఎంసెట్ ఎగ్జామ్ అనేది మీరు బైపీసీ స్టూడెంట్ అయి ఉంటే సో మీకు బిడిఎస్ కానీ లేదా సో బీ ఫార్మసీ కానీ అగ్రికల్చర్ కానీ బీఎస్ అగ్రికల్చర్ కానీ ఇలాంటి మెడికల్ సంబంధించిన ఫీల్డ్స్లో మీరు వెళ్ళాలనుకుంటే ఎంసెట్ త్రూ మీకు ఛాన్స్ ఉంటుంది అదే ఎంపీసీ స్టూడెంట్ అయి ఉంటే సో మీరు బీ ఫార్మసీకి వెళ్ళొచ్చు అది మీకు తెలియదు చాలామందికి సో బీ ఫార్మసీకి వెళ్ళొచ్చు అండ్ మీరు బీటెక్ వెళ్ళాలంటే బీటెక్ వెళ్ళొచ్చు ఎనాటికల్ ఇంజనీరింగ్ ఇలాంటి సంబంధించిన ఎన్నో సెక్టార్ ఇంజనీరింగ్కి మీరు వెళ్ళాలనుకుంటే ఎంపీసీ స్టూడెంట్స్ you can go through MCET aithe meeru b pharmacy mpc vallaku untadi bypc vallaku untadi bypc mpc students okay classroom lo kuchini b pharmacy chadukuntaru okay so ilaaga entrance exam through meeru btech kana b pharmacy kana aithe medical field ki vellachu aithe ee MCET vachesi mottham total ga 160 questions untayi ఒక 80 క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్లోంచి ఇస్తారు అండ్ 40 క్వశ్చన్స్ అనేవి ఫిజిక్స్ నుంచి అండ్ 40 క్వశ్చన్స్ అనేవి కెమిస్ట్రీ నుంచి ఉంటాయి ఒక క్వశ్చన్కి 1 మార్క్ క్యారింగ్ నెగిటివ్ మార్కింగ్ ఉండదు మీరు తప్పు రాసిన ఏం కాదు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు మీకు కట్ రాస్తే మార్క్స్ అనేవి వస్తాయి జేఈ మెయిన్స్లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది నీట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కానీ దీంట్లో మీకు నెగిటివ్ మార్కింగ్ అసలు ఉండదు సో ఎంసెట్లో మీకు అదే బెనిఫిట్ అయితే ఈ 160 క్వశ్చన్స్ గాను మీకు 3 గంటల టైం ఇస్తారు అంటే 180 మినిట్స్ ఇస్తారు ఒక క్వశ్చన్కి దాదాపుగా 67 సెకండ్లు ఉంటాయి అంటే ఒక క్వశ్చన్ మీరు చదివి మీరు ఆన్సర్ సమ్ చేస్తారా ఆలోచిస్తారా చేసి మొత్తం 67 సెకండ్స్ మీరు రాయాలి ఒక క్వశ్చన్కి మీరు ఎక్కువ టైం ఇచ్చారు అంటే 3-4 క్వశ్చన్స్ మీరు ఇచ్చిపెట్టేసుకున్నట్టే మీరు ఎంత ఎక్కువ టైం ఇస్తే వేరే చోట ఆ క్వశ్చన్స్ మీరు ఇచ్చి పట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే టైం ఉండదు ఒక క్వశ్చన్ మీరు 67 సెకండ్స్తోనే సాల్వ్ చేసే విధంగా మీ యొక్క మైండ్ని డెవలప్ చేసుకోవాలి దానికి సంబంధించి మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే ఏం సోర్సెస్ ఉంటే అవన్నీ వాడుకోవాలి సో 3 గంటల టైం 160 బిట్స్ మీరు సాల్వ్ చేయాలి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు మ్యాథ్స్ నుంచి 80 ఫిజిక్స్ నుంచి 40 కెమిస్ట్రీ నుంచి 40 అయితే ఇస్తారు సో మెమ్సెట్లో మీరు చేయకూడని మిస్టేక్స్ తర్వాత మాట్లాడదాం ఫస్ట్ అయితే సో ఎక్కడి నుంచి క్వశ్చన్లు అడితే సిలబస్ ఏంటి బుక్స్ అని మాట్లాడదాం సిలబస్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మీకు ఏముంది అదే సో అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ ఏముంది అదే సో మీకు కోవిడ్ అంతకుముందు కోవిడ్ ప్యాటర్న్ వస్తే కోవిడ్ ప్యాటర్న్ ఉంటుంది మామూలుగా ఉంటే ఫుల్ ఉంటుంది సో ఇంటర్మీడియట్కి ఏదైతే పోర్షన్ ఉంటుందో అదే పోర్షన్ ఎంసెట్కి డిట్టో ఉంటుంది సో నో డౌట్ అయితే సో సిలబస్ వచ్చేసి ఇంటర్మీడియట్ పోజిషన్ ఓకే క్లారిఫై అయిపోయింది సో బుక్స్ ఏది అంటే ద బెస్ట్ బుక్స్ అంటే అరియన్ సిరీస్ ఫాలో అవ్వచ్చు దీప్తి సిరీస్ కూడా బెస్ట్ బుక్సే ఓకే సో అంతకంటే ఫస్ట్ తెలుగు అకాడమీ గవర్నమెంట్ సప్లై చేసే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదివితే క్వశ్చన్స్ దాంట్లో నుంచి అడుగుతాడు బెస్ట్ బుక్స్ అయితే అరియన్తో దీప్తి సిరీస్ చెప్పాను కదా దాంట్లో మీరు హ్యాండ్ బుక్ కొనుక్కోవాలి చాప్టర్ వైజ్ ఇయర్ సంబంధించి ప్రీవియస్ అంటే చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి అది తీసుకోవాలి హ్యాండ్ బుక్ సపరేట్ ఉంటుంది చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సపరేట్గా ఉంటుంది ఓకే ఈ రెండు బుక్స్ మీరు తీసుకోవాలి ఓకే అండ్ మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మీరు చదివే తెలుగు అకాడమీ బుక్స్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి అయితే అవి అర్థం చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండడం కోసం అరియంత్ వాళ్ళు కానీ దీప్తి సిరీస్ వాళ్ళు కానీ మనకు హెల్ప్ చేస్తారు ఆ బుక్స్ కొనుక్కొని ఫాలో అవ్వాలి అయితే ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉండాలి ఫార్ములాస్ త్రూ సమ్స్ ప్రాక్టీస్ చేయాలి కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి కాన్సెప్ట్ త్రూ సమ్స్ చేయాలి ఇది చెయ్యరు చాలామంది ఈ మిస్టేకే చేస్తారు
ఎంసెట్ అనగానే కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు, కొన్ని చేసేస్తారు. అలా చేయొద్దు. ఒక కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి, ఆ కాన్సెప్ట్ బేస్ మీదే సమ్స్ ట్రై చేయాలి. అప్పుడు చదువుతున్న కాన్సెప్ట్స్కి సమ్స్కి ఒక అర్థం ఉంటుంది. ఫార్ములాస్కి, దానికి సంబంధించిన మెథడ్స్కి, దానికి సంబంధించిన సమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక అర్థం ఉంటుంది. ఇంకా మీరు చేసే మిస్టేక్స్ మాట్లాడదాం, ఇది ఒక మిస్టేక్ చెప్తున్నాను. ఓకే, సో ద బెస్ట్ బుక్స్ ఆర్గెన్త్ అండ్ దేవ్ సిరీస్కి వెళ్ళండి. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే తెలుగు అకాడమీ బుక్లో నుంచి. తెలుగు అకాడమీ బుక్ నుంచి ఎక్కడ వస్తాయి అంటే మీకు బాక్సెస్ ఉంటాయి కదా, డూ దిస్, ట్రై దిస్, టెన్త్ క్లాస్ మీకు ఐడియా ఉందా, బాక్సెస్ ఉంటాయి కదా, అలాంటి బాక్సెస్ మీద ఫోకస్ చేయండి. క్వశ్చన్స్ అక్కడి నుంచే వస్తాయి. డౌట్ ఉంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి, క్వశ్చన్స్ మీకు అక్కడి నుంచే వస్తాయి. సో డూ దిస్, ట్రై దిస్, సమ్మరీ అండ్ లాంగ్ క్వశ్చన్స్ మెథడ్స్ నుంచి, 2 మార్క్స్ నుంచి అండ్ కొన్ని 2 మార్క్స్ కొన్ని లాంగ్ క్వశ్చన్స్ మిక్స్ చేసి ఇలాగా తెలుగు అకాడమీలో నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ అయిపోయింది, సిలబస్ అయిపోయింది, బెస్ట్ బుక్స్ అయిపోయినాయి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా చెప్పండి. నెక్స్ట్ టిప్స్ చెప్తాను, మిస్టేక్స్ చెప్తాను. అండి మిస్టేక్స్ ఏంటంటే మీకు ఏదైతే టఫ్ ఉందో అది మీరు ఫస్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి సమస్యగా ఉన్నదాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. అలా చేయొద్దు. మీరు మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తున్నాయో ఫస్ట్ అవి చేయండి. ఎందుకంటే మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి, మీరు చేయగలుగుతారన్న నమ్మకం మీరు పెంచుకోండి. ఎంసెట్ చేయాలంటే చాలామంది బిలో యావరేజ్ స్ట్రెంట్స్కి ర్యాంక్స్ హైగా వస్తాయి. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఫాలో చేసే స్ట్రాటజీ బట్టే. లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ స్ట్రెంట్స్ చాలామంది యావరేజ్ స్ట్రెంట్స్ మా ఒక గైడెన్స్ ఫాలో చేసి చాలామందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా వీడియో వింటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మన కొత్త స్ట్రెంట్స్ కూడా చూస్తారు. ఓకే, కావాలంటే పాత ప్రీవియస్ వీడియోస్ చూడండి, కింద కామెంట్ సెక్షన్లో చాలా ఉంటాయి. కామెంట్ సెక్షన్లో ఉండే కామెంట్స్ చూసి సో మీరు ఫాలో చేయండి. ఓకే, అయితే బిలో యావరేజ్ స్టూడెంట్స్ కరెక్ట్గా స్ట్రాటజీ ఫాలో అవ్వండి, బ్రిలియన్స్ కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ఓకే, అయితే మీకు ప్రజెంట్ మీరు చేయకుండా మిస్టేక్ ఏంటంటే టఫ్ మీద పరిగెట్టకండి. టఫ్ వెనకాల మీరు పరిగెట్టకండి. మీకు ఏవైతే ఈజీగా అనిపిస్తున్నాయో వాటి వెనకాల పరిగెట్టండి. ఎంసెట్ అంటే ఏంటో, ఎలా చేయాలో మీకు తెలిసిపోతుంది. అప్పుడు టఫ్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయో తెలుస్తుంది. అంతేకాని మీకు ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏమి మీకు నాలెడ్జ్ లేకుండా మీరు టఫ్ దాన్ని వెనకాల పరిగెడితే తప్పు. ఈజీ సాల్వ్ చేయండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఎలా చేస్తే వాటి యొక్క లింక్ని అంటే వాటి యొక్క లాజిక్ని పట్టుకోగలుగుతారు అది తెలుసుకోండి. దాని వెనకాల మీరు వెళ్తూ ఉంటే టఫ్ సమ్స్ మీ వెనకాల వచ్చేస్తూ ఉంటాయి. సో ఈజీగా టఫ్ సమ్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఈజీ సమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే మీ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, టఫ్ సమ్స్ మీద ఆటోమేటిక్గా మీకు ఈజీ అయిపోతూ ఉంటాయి. అదొక మిస్టేక్ చేయకూడదు. అండ్ సెకండ్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తారు. మీకు కొన్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, ఎక్కడ ఇంట్రెస్ట్ పోయింది అంతకుముందు అక్కడే మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది. అలా చేయకండి. ఈసారి ఒకటి స్టార్ట్ చేస్తే అది మళ్ళీ తర్వాత రివిజన్ చేయొచ్చు, వేరే స్టార్ట్ చేయండి. సో ఎప్పటికప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం, ఎప్పటికప్పుడు కొత్త చాప్టర్ స్టార్ట్ చేయండి, అలా ట్రై చేయండి. ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ఎంసెట్ చేయగానే నాకు రావట్లేదు అని బుక్స్ పక్కన పెట్టేస్తారు. సో అది చాలా చాలా తప్పు. ఎంసెట్ రాదు, ఫస్ట్ రాదు, సెకండ్ రాదు, థర్డ్ రాదు, ఫోర్త్ ఫిఫ్త్ డే రాదు, సిక్స్త్ డే రాదు, సెవెంత్ డే. ఒక 30 డేస్ వరకు మీరు ఎంసెట్ వచ్చినా రాకపోయినా చేయండి, అప్పుడే ఎంసెట్ వస్తుంది. స్టార్టింగ్ చేస్తూనే ఎంసెట్ ఎప్పుడు ఎవరికి రాదు. ఎంత బుల్లెట్ స్టూడెంట్స్ కైనా సరే చేయగానే సమ్స్ రావు, అది మీరు తెలుసుకోండి. అయితే ఫిక్స్ అవ్వండి, ఎంసెట్ టఫ్ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, రాదు అని ఫిక్స్ అయి చేయండి. ఈజీగా కనిపిస్తుంది, మీరు చేస్తున్న కోల్ది ఈజీ అవుతూ ఉంటుంది. అంతేగాని ఫస్ట్ అటెంప్ట్ మన మాట అవి వినవు, మనమే వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. సో చిరాకు వచ్చినా అర్థం కాకపోయినా మీరైతే మీ వంతు ప్రయత్నంగా చేయండి. చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్గా మీ మైండ్ అని డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాగ మీరు ఏం చేయాలి, సో ఈ మిస్టేక్ని ఓవర్కమ్ చేయాలి. అండ్ ఇంకొక విషయం, చాలామంది ప్రాక్టీస్ చేస్తారు టెస్టులు తయారు, ఇదొక మిస్టేక్. టెస్టెస్ రాస్తేనే మీకు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో తెలుస్తుంది, ఏ కాన్సెప్ట్ వీక్ ఉన్నారు, ఏ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉన్నారో తెలుస్తుంది. ప్రాక్టీస్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ అయ్యాక టెస్ట్ రాయండి, టెస్ట్ని ఫేస్ చేయండి, దెన్
మీరు పర్ఫెక్ట్ అవుతారు, మీ యొక్క వే అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, టెస్ట్స్ రాయండి. సో ఇంకా మిస్టేక్స్, ఇంకా టిప్స్ అనేవి మన నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. సో టిప్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఈజీ నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి, దాని తర్వాత టఫ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కన్సిస్టెన్స్ వర్క్ కావాలి. మార్నింగ్ లేకండి 5 to 7 ఎంసెట్కే ఇవ్వండి. ఈవినింగ్ కావాలంటే అయిపోయి చదువుకోండి, బోర్ కొడితే ఎంసెట్ చేయండి. బట్ మార్నింగ్ మాత్రంకి 5 to 7 ఎంసెట్ ఎంసెట్ ఎంసెట్. వన్ అవర్ ఏమో మీరు ఫస్ట్ హ్యాండిల్ చేయండి, 1 అవర్ సెకండ్ హ్యాండిల్ చేయండి. 1 అవర్లో 2 సమ్స్ అయినా 2 సమ్స్ చేయండి, 1 అవర్లో 20 సమ్స్ అయితే 20 సమ్స్ చేయండి. సో 1 అవర్ దానికి ఇవ్వండి, 1 అవర్ దీనికి ఇవ్వండి. సో ఫస్ట్ రోజున 2 సమ్స్ అవుతాయి, చేసే కొలది 20 సమ్స్ చేస్తారు, ఇంకా చేసే కొలది 40 సమ్స్ చేస్తారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ డే రిజల్ట్. సో మీరు కన్సిస్టెంట్గా 50 డేస్ 60 డేస్ చేస్తేనే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అయితే ఐపీని మాత్రంకి ఎగ్జామ్స్కి రోజు ముందు చేసుకోండి, అంతవరకు ఎంసెట్ చేయండి, ఐపీ చేయండి. ఎంసెట్కి మార్నింగ్ ఇచ్చేయండి, ఐపీకి ఈవినింగ్ ఇవ్వండి. ఇంకా మీకు ఎంసెట్ చేయాలనిపిస్తే ఈవినింగ్ కూడా చేయండి. సో ఇలాగా మీరు మార్నింగ్ ఎంసెట్ వేసుకుని ఈవినింగ్ ఐపీ వేసుకుంటూ రెండు ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్కడ వచ్చాము, మనకి టిప్స్ వచ్చాం కదా, మిస్టేక్స్తో మాట్లాడేసాం, టిప్స్ మాట్లాడాం కదా. అయితే మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ పర్ఫెక్ట్ అయ్యి అవి టెస్ట్ రాసుకుని హ్యాండ్ బుక్ రివిజన్ చేసుకుని ఏంటి కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ ఇప్పుడు చేసుకుని ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా కన్సిస్టెంట్గా చేస్తే 5000 బిలో ర్యాంక్ ఒక యావరేజ్ స్టూడెంట్కి వస్తుంది. సో 1000 లోపు కూడా ర్యాంక్ వస్తుంది ఒక యావరేజ్ స్టూడెంట్కి ఈ 4 చేస్తే. హ్యాండ్ బుక్ పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఫార్ములాస్ అవన్నీ పర్ఫెక్ట్ ఉండాలి, కాన్సెప్ట్ చూసుకోవాలి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ పర్ఫెక్ట్ ఉండాలి, టెస్టులు రాయాలి. ఈ 4 చేస్తే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ కూడా 5000 బిలో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఇది నిజం. ఎందుకంటే మీరు ఈరోజు స్టార్ట్ చేసే వర్క్ ప్రతి దానికి 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటాయి. అయితే మీ గోల్ ఎంతసేపు ఎలా ఉండాలంటే, సో టిప్స్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా టిప్స్ చెప్తాను. మీరు చేయకూడని మిస్టేక్స్ చాలా ప్రతిదీ అబ్జర్వ్ చేసి ప్రతి ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఈ టిప్ ఫాలో అని నెక్స్ట్ వీడియోస్ చాలా వీడియోస్ రిలీజ్ చేస్తాను, ఫాలో చేయండి ఖచ్చితంగా. అయితే మీకు 160 బిట్స్ గాను ఎన్ని బిట్స్ మీరు ఫోకస్ చేసుకుంటే ఎలా అయ్యో చెప్తాను. 160 బిట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 80 బిట్స్ అయితే మీకు ఈజీ అండ్ యావరేజ్ ఉంటాయి కదా. సో అవి మీకు ఖచ్చితంగా వచ్చేట్టు చూసుకోండి. ఇంకొక 80 బిట్స్ ఉంటాయి కదా, 80 బిట్స్లో రఫ్గా ఏదొకటి పెట్టినా ఒక 20 కరెక్ట్ అవుతాయి. సో 80 బిట్స్ మీరు ఖచ్చితంగా చదువుకుని రాసేట్టు చూసుకోండి. ఇంకొక 80 బిట్స్లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి 20 కరెక్ట్ అయినా సరే 80+20 100 మార్క్స్ వస్తాయి 160కి. అంటే 160కి 100 మార్క్స్ వచ్చినాయి అంటే దాని అర్థం యూ గాట్ 5000 బిలో ర్యాంక్, ఈజీగా వచ్చేస్తుంది. అంటే 160లో మనకి ఎట్లా అనుకున్నా ఒక 80 క్వశ్చన్లు మాత్రంకి మీరు చదువుకుని నాలెడ్జ్తో అటెండ్ చేసే విధంగా ఉండాలి. 160లో 80 బిట్స్ మీకు ఈజీ కమ్ యావరేజ్ కూడా ఉంటాయి కదా. సో అవి మీకు వచ్చే చూసుకోండి టార్గెట్. అది మిగతా 80 రిమైనింగ్ దాంట్లో ఏదో ఒకటి పెట్టినా ఒక 20 క్వశ్చన్ కరెక్ట్గా అవుతాయి. ఆ 80+20 100 మార్క్స్. సో ఇలా అవ్వాలి అంటే ఫస్ట్ నుంచి ఒక గోల్గా ఫిక్సేషన్లో కొంతమంది గైడెన్స్ తీసుకుని మీ ఎల్డర్స్ కానీ మీ సర్స్ కానీ ముఖ్యంగా ఆర్ఎస్ అకాడమీ సంబంధించి ఇలాంటి వీడియోస్ ఫాలో చేసి ఖచ్చితంగా మీరు ఇలా ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మన ఛానల్ నుంచి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ కానీ బుక్స్ కానీ టిప్స్ కానీ మిస్టేక్స్ కానీ ప్రతీది వస్తుంది. ప్రతీది ఇంచ్ టు ఇంచ్ ఫాలో అవ్వండి, సక్సెస్ తెచ్చుకోండి. ఓకే, సో నేను వాట్ ఈజ్ ఎంసెట్ చెప్పాను, అండ్ మీకు ఏదో ఎగ్జామ్ పేపర్ కోసం మాట్లాడము, బుక్స్ మాట్లాడము, బెస్ట్ బుక్స్ మాట్లాడము, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తే మాట్లాడము, మిస్టేక్స్ మాట్లాడము, టిప్స్ మాట్లాడము, అండ్ ఎన్ని క్వశ్చన్స్ మీరు మెయిన్గా ఫోకస్ చేసుకోవాలి, ఎంత ర్యాంక్ ఏంటి మాట్లాడము. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ వెళ్ళాలి, దాని తర్వాత టిప్స్ మంచి సీట్ సాధించడం, ప్రతిదీ మా నుంచి మీకు గైడెన్స్ ఉంటుంది స్టూడెంట్స్. సో మీకు ఇంకా వీడియోస్ కావాలంటే కింద ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకవేళ నేను ఇవ్వలేకపోతే మాత్రానికి ఛానల్ విజిట్ చేయండి, నెంబర్ ఆఫ్ ఎంసెట్ వీడియోస్ ఉంటాయి, మీకు ఎంతో హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్.
నచ్చితే వీడియో లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ మాకు కూడా సపోర్ట్ చేయండి.